మేడం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక కీలక నేత వైసీపీలో ఉన్న ఒక కీలక నేత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాయ్బాయ్ చెప్పారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి బాయ్బాయ్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి మరి ఇందులో వాస్తవం ఉందంటారా ఇక సెలవు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అండి ఇప్పుడు గుడివాడ నాని అనే వ్యక్తిని మనం తీసుకుంటే ఇప్పుడు గుడివాడ నాని ఉండడం వల్ల పార్టీగా ఉన్నా మంచి జరుగుతుందా గతంలో జరిగిందా గుడివాడ నాని వల్ల నష్టపోయిన వాళ్లలో నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ జగన్మోహన్ రెడ్డి అతను బూతులు మాట్లాడమే కాదు అతను నోరు పడేసుకున్న విధానం కాదు చంద్రబాబు నాయుడు గారిని అసహ్యంగా ఒక అసెంబ్లీలో తిట్టిన వ్యక్తిగానే కాకుండా అంటే వాళ్ళ శ్రీమతి పేరు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి పేరు ఎప్పుడు ఒక సభ్య సమాజం తలదించుకునేలాగా ఆయన చేశాడు ఆయన మాటలు అలా ఉన్నాయి ఆ రోజు అంటే ఇలాంటి వాళ్ళని అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేశాడు అది కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు ఒకవేళ ఒక కొడుకు తప్పు చేస్తే తండ్రి ఊరుకోడు కదా తల్లి ఊరుకోదు కదా అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రోజు ఉండి ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఆ రోజు అలా మాట్లాడితే ఇతను ఏం చేయాలి దాన్ని ఖండించాలి ఎందుకు ఖండించాలి అది సభా మర్యాద కాదు నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఒక మహిళను ఆ రకంగా మాట్లాడటం అనేది వీళ్ళకి ఎవరిచ్చారు హక్కు నువ్వు రాజకీయాలు రాజకీయంగా చెయ్యి నువ్వు అసెంబ్లీలో నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు ఒక అంశం మీద ప్రస్తావన వచ్చినప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడుని అడుగు అంతేగాని వాళ్ల భార్యను తీసుకొచ్చి మాట్లాడే హక్కుని అసలు ఆ రోజే అరెస్ట్ చేయాలి అతన్ని ఇలాంటి చట్టాలు రావాలమ్మా ఆడవాళ్ళని కించపరిస్తే కనుక అయితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక చట్టం వస్తే బాగుంటుంది అప్పుడు ఈ నోర్లు ఇలా పడేసుకోవడాలు తగ్గుతాయి తర్వాత ఈ కొడాలి నాని అన్న వ్యక్తి మనం చూసాము ఎన్ని రకాలుగా అతను భూ ఆక్రమణలు చేశాడు చాలా రకాలుగా అతని మీద కేసులు ఉన్నాయని మనం విన్నాము సో ఇప్పుడు ఇతను వెళ్ళిపోతాను అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమి ఉండదు మొన్న ఎలక్షన్స్ లో కూడా ఇతను డబ్బులు ఇస్తే అతని సొంత స్నేహితుడే అతను కావాల్సిన స్నేహితుడే డబ్బులు పంచలేదని కూడా వచ్చింది దాని వల్ల కూడా నేను ఓడిపోయాను అని అంటాడు అతను ఇదే ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇతను ఒకవేళ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే ఇతని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అవుతారా అది కూడా ఒక సందేహం ఉంది అంటే నెక్స్ట్ ఎమ్మెల్యేగా నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా వస్తారా ఇతను ఎందుకంటే ఎమ్మెల్యేగా చేశాడు మంత్రిగా చేశాడు అంటే మంత్రిగా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు అంటే తెచ్చుకోలేదు ఇతను ఆడవాళ్ల మీద నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఆడవాళ్ళని చాలా నీచంగా చూసిన పరిస్థితులు ఉన్నాయి అంటే ఇతను ఒక్కడే కాదు మీరు చెప్పినట్టుగా వల్లభనేని వంశీ ఇతను చాలా మంది రోజా తర్వాత అంబట్ రా అంటే అంబట్ రాంబాబు ఇంత నో అంటే ఆడవాళ్ళ విషయంలో అంత నోరు పడేసుకున్నాడో లేదో మనకు తెలియదు కానీ రోజా అయితే పడేసుకున్నారు వల్లభనేని వంశీ కూడా పడేసుకున్నాడు ఎందుకంటే వల్లభనేని వంశీ అసలు వైసీపీకి రావడానికి కారణమే కొడాలి నాని తెలుగుదేశంలో గెలిచి పెద్ద ఎక్కువ మెజార్టీతో కూడా గెలవలేదు మనకు తెలుసు ఎవరు వల్లభనేని వంశీ తొమ్మిది వందల చిల్లర ఎంతో అతను గెలిచింది వెంటనే వైసీపీలోకి షిఫ్ట్ అయిపోయాడు సరే అప్పుడు తెలుగుదేశానికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదనుకోండి ఎవరికి ఏది నష్టం ఉండదు ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళిపోవటం వల్ల ఏ పార్టీకి నష్టం ఉండదు కొన్ని సందర్భాల్లో ఉంటుంది ఎప్పుడు ఆ వ్యక్తి మంచివాడైనప్పుడు ఆ వ్యక్తి నిజంగా ప్రజాపాలన చేసినప్పుడు లేకపోతే ప్రజలకి బాగా అంటే మంచి పరిపాలన అందించినప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడినప్పుడు అలాంటప్పుడు మనం ఆ వ్యక్తి గురించి ఆలోచించాలి ఈయన వెళ్ళిపోతున్నాడే ఇలాంటి వాళ్ళు నాపితే బాగుంటుంది అలా మనం అనుకోవచ్చు కానీ కొడాలి నానికి ఏ రకంగా తీసుకున్నా మీరు కొడాలి నాని లాంటి వాడు అసలా తెలుగుదేశంలో ఉండి మీరు ఎవరిని తీసుకోండి తెలుగుదేశం లేకుండా వీళ్ళు ఎవరైనా ఉన్నారా ఇటు కేసీఆర్ కావచ్చు ఇటు కొడాలి నాని కావచ్చు ఎవరైనా కూడా తెలుగుదేశం నుంచి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎదిగి తర్వాత అదే రా అదే తెలుగుదేశాన్ని తిట్టి వీళ్ళు ఇప్పటికీ తిడుతూ చంద్రబాబు నాయుడుని తిడుతూ వీళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు అవుతారండి ఎప్పుడు కూడా రాజకీయం అనేది అది కూడా ఒక పవిత్రంగానే ఉండాలి మనం పార్టీలు కావచ్చు ప్రజల్ని మనం ప్రజలకు మనం సేవ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా మంచితనంతో చేయాలి అంతేగాని అహంకారం తలకెక్కించుకుని నేను బూతులు మాట్లాడతాను మీరు పడండి అంటే అసలు ప్రజలు తిరగబడాలి తిరగబడలేదు వాళ్ళు ఎందుకు వాళ్ళలాగా నిమ్మకనిరెత్తినట్టు ఉన్నారో మనకు తెలియదు కాకపోతే ఏంటంటే ఈసారి నిశ్శబ్దంగా వాళ్ళు ఓటు వేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమై ఉండేదండి ఇప్పుడు డీజీపీ మారడం తర్వాత కొంతమంది పోలీసు ఉద్యోగులు మారటం వల్ల ఈరోజు ఎన్నికలు సజావుగా సాగాయి అది కూడా ఎందుకు కేంద్రం చేతులు కలిపింది కాబట్టి తెలుగుదేశంతో లేకపోతే మళ్ళా వీళ్ళందరూ నెగ్గుంటే అక్కడ లోకల్గా ఉండే ప్రజల పరిస్థితి ఏంటండి ఎంత దారుణం ఆలోచించండి ఒకసారి ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఇందుకనే మనం చెప్పేది కనీస విద్యార్హత ఉండాలి రైట్ అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ కొడాలి నాని గారికి అసలు రాజకీయాలు అంటే ఏంటో తెలియదు సరైన అవగాహన లేదు అవగాహన లేకపోవడం వల్లనే ఏదో వేవ్లైతే వచ్చారు కానీ ఈసారి ఉన్న పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు నేర్చుకుంది ఏమీ లేదు అందరినీ మాట్లాడినది మనం చూసాం అసలు ఏ శాతకి ఏ మంత్రి ఉన్నాడు అనేది కూడా అసలు ఎవరెవరు అనేది మంత్రిగా తెలియని పరిస్థితి సో ఈసారి అది ప్రజలు గ్రహించి ఈ ఓటమి అనేది వాళ్ళకి ఇచ్చారు అనేది కూడా మనం అనుకోవచ్చు అండ్ అలాగనే సరైన అవగాహన అంటే ప్రజలకి ఏం చేయాలి రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ఏం ఎలాంటి పనులు చేయాలని అలాంటివి ఏమీ తెలుసుకోకుండానే రాజకీయాలకు వచ్చేసారు అందుకే ఈసారి ఓడిపోయారు అండ్ దీని వల్లనే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారు ఇంకా ముందు ముందు కూడా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు అన్నట్టుగా మరి చెప్తున్నారు ఇదంతా మరి ఇలా అనుకోవచ్చా మనం మరి ఇప్పుడు రాజకీయంగా ఇంకా అతనికి భవిష్యత్ ఏ ఉందండి ఇప్పుడు నెక్స్ట్ వైసీపీ వస్తుందని ఏం గ్యారంటీ లేదు కదా ప్రజలు నిజంగా తెలివిగా ఆలోచించుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక నెలలోనే ప్రజలు చూస్తున్నారు కదా ఏ రకంగా ఉంది అనే దానికి ఒక అవగాహనకు వస్తారు కదండి ఏం తపన పడుతున్నారు ఆయన డెబ్బై నాలుగేళ్ల వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం చూస్తున్నారు ఆయన పోలవరం కంప్లీట్ చేయాలి అమరావతి కట్టాలి అంటే ఉన్న దాన్ని ఇంకా బాగు చేసి తొందర తొందరగా పూర్తి చేయాలి పరిశ్రమలు తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావాలి అని ఫారిన్ ఇది కూడా ఆయన ఆలోచిస్తున్నారు ఫారిన్ నుంచి కూడా పెట్టుబడులు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురావాలని ఇవన్నీ చూసాక నిజంగా ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అనుకోండి పూర్తి చేసేసారు అనుకోండి రాష్ట్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఘాటిన పడితే యువతకు కావాల్సినవి చేసి ఇప్పుడు మెగాడిఎస్సి మీద ఎలాగ సంతకం పెట్టారు ఆయన అని చెప్పినవన్నీ చేస్తున్నారు సంక్షేమ పథకాలు కావచ్చు అన్నీ మొదలు పెడతారు ప్రభుత్వ పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వచ్చాయి పెన్షన్లు ఇచ్చారు సో ఇట్లా మాట మీద నిలబడేటప్పుడు ఐదేళ్ల తర్వాత ఏమవుతుంది తప్పకుండా ప్రజలు ఇదే ప్రభుత్వం కావాలని కోరుకునే అవకాశం ఉంటుంది అలా ఉన్నప్పుడు వీళ్ళకి అసలు రాజకీయ భవిష్యత్ ఏముంటుంది ఉండదు కదా ఇవన్నీ ఆలోచించుకునే ఇంకొకటి అతని హెల్త్ కూడా సహకరించట్లేదు అని అంటున్నారు సో మనం చే అంటే మనం హెల్త్ గురించి మనం మాట్లాడకూడదు అనుకోండి మనకు అనవసరం అది కాకపోతే ఏంటంటే మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవండి ఎవరికైనా సరే బతుకుండగానే మనం అనుభవిస్తాం అంతే ఇప్పటికైనా ఆయన కొంచెం బుద్ధి తెచ్చుకుని ఒకవేళ నాలుగు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందండి ఎందుకు చెప్తున్నామంటే మనిషి ఇంకా అహంకారంతో ఉన్నాడు అనుకోండి ఎవరికి నష్టం మనం చచ్చిపోయాక పది మంది మన గురించి చెప్పుకోవాలండి అయ్యో పాపం పోయాడు అనుకోవాలి కానీ బా పోయాడులే అనుకోకూడదు ఎంత తేడా ఉంటుంది కాబట్టి మనం కనీసం ఆ ఇప్పటికైనా వీళ్ళందరూ అంటే వైసీపీకి చెందిన వాళ్ళు అటు జగన్మోహన్ రెడ్డి నుంచి తీసుకుంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఓడిపోయాము అనేది వాళ్ళకి మైండ్కి ఎక్కట్లా కాబట్టి అది ఎక్కించుకుని ప్రజలు ఏం కోరుకున్నారు ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ప్రతిపక్షంలో ఉన్నామని భావించి వైసీపీ వాళ్ళు ప్రజల గురించి ఆలోచించాలి ప్రభుత్వానికి చక్కటి సూచనలు ఇచ్చి ప్రభుత్వం ఇప్పుడు మొన్న మాట్లాడుకున్నారండి రేవంత్ రెడ్డిను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు దాని మీద కమెంట్ చేయాలి మంచి వచ్చాడో అంతే కదా అది మనం చెప్తున్నాం అంతే కాబట్టి ఇప్పుడు కొడాలి నాని అన్నవాడు ఒకవేళ ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినా పార్టీకి వచ్చే నష్టం లేదు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగానూ నష్టం చెయ్యదు అన్నైట్ థ్యాంక్ యూ సో మచ్